హాయ్ వివాస్, గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సుశీల అండి. షాప్ పేరు గార్జియస్ టీచర్స్ మీద ఉంటుందండి. ఇక్కడ షాప్ దగ్గర బోర్డు, షాప్కి రావాలి అనుకున్న వాళ్ళు సుశీల ఫ్యాషన్ పాయింట్ అన్న బోర్డు గురించి వెతకద్దు, గార్జియస్ టీచర్స్ అండి. ఇది పాత 5వ నెంబర్ రోడ్డు, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర ఉంటుందండి. ఇటు అమ్మా కళ్యాణ మంటపానికి వెనకమాల రోడ్డు అనమాట, 5వ నెంబర్. అమ్మా కళ్యాణ మంటపం వచ్చి కొత్త 5వ నెంబర్ రోడ్డు. ఇది 5-13 రోడ్డు అంటారు. ఈ రోడ్లో ఐటీఐ బస్ స్టాప్ దగ్గర ఉందండి. అడ్రస్ తెలియకపోతే ఒకసారి ఫోన్ చేయండి, మేము అడ్రస్ చెప్తామన్నమాట. ఈ షాప్ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉందండి. టైలరింగ్ మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు తీసుకొచ్చినా మేము అన్నీ కుడతాం. మామూలు నార్మల్ బ్లౌజ్ దగ్గర నుంచి అన్నీ డిజైనర్ వర్క్ వరకు చేస్తాము. మీరు పోస్ట్ చేసిన మేము కుట్టి కొరియర్ చేస్తాం అన్నమాట. మీకు లోకల్ ఎవరైనా ఇక్కడికి వచ్చి చూడాలి అనుకుంటే చూసి ఇక్కడ మీరు స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అన్నమాట. సో ఈరోజు ఇప్పుడు చూపించే వీడియోలన్నీ కూడా కాటన్ శారీస్ అండి. మల్మల్ కాటన్స్ తీసామన్నమాట. మల్మల్ కాటన్ మీద ప్రింటెడ్ అండ్ బాతిక్ ప్రింట్ ఈ 2 వెరైటీసు ఇవాళ ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది వచ్చి ప్యూర్ మల్మల్ అండి. ఇందులో ఏ విధమైన సిల్క్ మిక్స్ అనేది లేదు. ఇది మళ్ళీ 2 డేస్ క్రితం ఒక వీడియో చేసాం, మళ్ళీ రీస్టాక్ అయినాయండి. అందరికీ ఫొటోస్ పెట్టడం కుదరట్లేదు కాబట్టి మీరు ఒకసారి వీడియో చూసుకుని మీకు నచ్చింది, స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఈ శారీ కోడ్ పెట్టేసేయండి, అవైలబుల్లా కాదా అని. జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ కింద ఇస్తున్నాం అన్నమాట. సో శారీ అంతా కూడా ఇది ఆనియన్ పింక్ అండ్ బ్లూ అండి. ఒక్క శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఎలా ఉంది అనేది. సో ఇది పళ్ళు అండి, ఇట్లా ఉంటుంది. ఇది పళ్ళు అండి. దీనిలో బ్లౌజ్ ఎలా ఉందో చూడండి. బ్లౌజు అన్నీ కూడా పెద్ద బ్లౌజులు అండి ఇవి. చూడండి, దగ్గర దగ్గర 1 మీటర్ బ్లౌజ్ ఉంది. ఇది కూడా ప్యూర్ మల్మల్ అండి. మల్మల్ మీద ప్రింట్ ఇచ్చారు. సో 1 మీటర్ కాబట్టి ఎలాంటి సైజు, ఏ సైజు కన్నా, ఎల్బో హ్యాండ్స్ అయినా దేనికైనా సరే బాగా సూటబుల్గా ఉందన్నమాట. ఎక్కడ క్లాత్ తగ్గుతుంది అన్న ఫీలింగ్ అయితే లేదు. ఇది ఆల్రెడీ వాష్ అయ్యే వస్తుందండి మా దగ్గరకు వచ్చినప్పుడు. ఇందులో కలర్స్ పోతాయి అనేది అయితే ఏది లేదు. సారీ ఇలా ఉందండి. సో దీనిలోనే ఇంకా వేరే ప్రింట్స్ ఉన్నాయండి, చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూపించిన డిజైన్లోనే ఇక్కత్తి డిజైన్ అన్నమాట. ఈ డిజైన్లో ఈ ప్రింట్ అండి. ఇది ఎల్లో కలర్కి చక్కటి కనకాంబరం కలర్ ఇచ్చారు, వైట్ బార్డర్ ఇచ్చారు, గ్రే కలర్ ఇచ్చారన్నమాట. సో చక్కగా డైమండ్స్గా ఇక్కత్తి డిజైన్ లాగా ఉందండి. సో అదే ప్రింట్లో అదే డిజైన్ అండి. ఇది వచ్చి గ్రే, గ్రేకి ఎల్లో అండ్ బ్లాక్ డైమండ్స్ ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుందన్నమాట ఈ డిజైన్. అదే డిజైన్లో ఇది కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కలర్కి వైట్ బార్డర్ ఇచ్చారు, గ్రే కలర్ ఇచ్చారు. సేమ్ అదే డిజైన్, కలర్స్ మార్పు ఉంది. ఇది ఫస్ట్ చూపించింది మీకు వచ్చి పింక్ కలర్కి బ్లూ బార్డర్ అండి. పింక్కి బ్లూ బార్డర్ నేను ఓపెన్ చేసింది వచ్చి. ఇది వచ్చి బ్లూకి పింక్ బార్డర్ అన్నమాట, ఆనియన్ పింక్ బార్డర్ ఇది. ఇది బ్లూకి ఆనియన్ పింక్ బార్డరు. ఇందాక వచ్చి ఇక్కడ ఆనియన్ పింక్ ఉంది, ఇక్కడ బ్లూ ఉందన్నమాట. సో చూసుకోండి మీకు ఏది నచ్చిందో కరెక్ట్గా అది మీరు మెన్షన్ చేయండి. ఈ డిజైన్ వేరే డిజైన్ అండి. ఈ డిజైన్లో కూడా అన్నిట్లో కూడా బ్లౌజులు ఉంటాయి, సన్న ప్రింట్తో ఉంటాయి బ్లౌజులు. ఇది వచ్చి ఆనంద బ్లూకి లైట్ బేబీ పింక్ అండి. ఇది మోటివ్స్ ఇలా ఇచ్చారనమాట, చిన్న చిన్న ఆకులుగా ఇవ్వటం జరిగిందనమాట దీనిలో మోటివ్స్ అన్నీ కూడా. సో దీనిలో ఉన్న కలర్స్ చూపిస్తున్నానండి. సేమ్ దీనిలో ఇదే ప్రింట్లో ఇది గ్రీన్ అండి. గ్రీన్కి ఎల్లో ఇచ్చారు, బ్లాక్ ఇచ్చారు గ్రీన్కి. సో మళ్ళీ నెక్స్ట్ అదే డిజైన్ అండి. అదే డిజైన్లో ఇక్కడ గ్రే ఇచ్చారు, మధ్యలో అంతా గ్రే ఉంది, బ్లాక్ మోటివ్స్ ఉన్నాయి, కింద వచ్చి ఎల్లో ఉందండి, బ్రైట్ ఎల్లో ఇచ్చారనమాట. ఇది కూడా బాగుందండి. అంటే ఒకే డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసుకుంటే మీకు నచ్చిన కలరు, ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క రకం కలరు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఓన్లీ వైట్ ప్రింట్ అండి. ఎక్కడ కూడా కాంట్రాస్ట్ అనేది, కాంట్రాస్ట్ బోర్డర్స్ అలా లేవు. సెల్ఫ్లో చక్కటి తామరలు ఇచ్చారండి, చక్కగా పైతాణిలాగా తామర బార్డర్ ఉంది, కింద ఇలాగా
వంకీలు వంకీలుగా డిజైన్ ఉందన్నమాట. ఈ డిజైన్ అంతా కూడా దీనిలో బ్లౌజ్ కూడా మీరు చూడండి, బ్లౌజ్ ఎలా ఇచ్చారు అనే ఒక డౌట్ ఏమన్నా ఉంటే నేను ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చి చిన్నగా డైమండ్స్ ఇచ్చారండి. శారీ అంతా ఇలా ఉంటుందండి. సో దీనిలో ఇంకా కలర్స్, నెక్స్ట్ దీనిలో కలర్స్ వచ్చి ఇది బ్లూ అండి, ఇది డార్క్ ఇంక్ బ్లూ, ఇంక్ బ్లూ అండ్ వైట్ ఇచ్చారన్నమాట. ఇంక్ బ్లూ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీనిలో నేను నెక్స్ట్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి, సేమ్ ఇంక్ బ్లూ డిజైన్లోనే ఇది ఈ ప్యాటర్న్ మారుతుందన్నమాట. ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కిందేమో రంప మంచి ఇచ్చారండి, ఇలా రంప మంచి ఉండి స్ట్రైప్స్ ఉంటాయన్నమాట ఇలాగా ప్లెయిన్ బ్లూ. ఇక్కడేమో డిజైన్ క్లాత్ ఉంటుంది. సో దీనిలో కూడా కలర్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి మనం చూసుకుందామండి. దీనిలో అదే బ్లూ కొంచెం లైట్ కలర్ ఉందండి, దీనిలో గ్రీన్ అండ్ ఎల్లో ఆల్సో ఉన్నాయి. ఇవి ఇది వచ్చి గ్రీన్ అండి, గ్రీన్కి వైట్ ఇచ్చారు రంప మంచు, వైట్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా చాలా బాగుందండి, ఇలా ఓపెన్ చేసి చూస్తే గ్రీన్ అండి, చక్కటి గ్రీన్. దీనిలోనే ఎల్లో అండి, ఎల్లో అండ్ వైట్. ఇప్పుడు నేను చూపించిన వీటిల్లో ఓన్లీ వైట్ కలరే వస్తుందండి, బేస్ కలర్ ఒకటి వైట్ ఒకటి. ఇంతకు మునుపు కమలాల డిజైన్లో కూడా బేస్ కలర్ ఒకటి వైట్ ప్రింట్ వస్తుంది అన్నమాట. సో ఎక్కువ టూ కలర్స్, ఎక్కువ టూ మెనీ కలర్స్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటుంది అన్నమాట, లైట్గా ప్లాజెంట్గా. ఇది వచ్చి ఇక్కత్ డిజైన్ అండి, ఇవి ఇక్కత్ డిజైన్ అంటే కింద పెద్ద బార్డర్ వస్తుందండి, ఏనుగుల డిజైన్ అన్నమాట, ఏనుగుల బార్డర్. ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎలా ఉంటుందనేది. ఇది ఏనుగుల బార్డర్ అండి మొత్తం కూడా, మంచి కనకాంబరానికి చక్కటి గ్రే ఇచ్చారన్నమాట బార్డరు. దీనిలో బ్లౌజ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తానండి. బ్లౌజ్ ఇలా ఉందండి, మీరు చూసుకోండి బ్లౌజ్ ఇట్లా వైట్ ఇచ్చారన్నమాట, వైట్కి అదే గ్రే, డార్క్ గ్రే అండి ఇది. ఈ డార్క్ గ్రే ఫ్లవర్స్ ఫ్లవర్స్గా వచ్చింది, ఎట్లా ఉంటుందండి వైట్. సో ఇందులో ఇంకెన్ని ఏం కలర్స్ ఉన్నాయి అనేవి చూస్తే ఇది వచ్చి బ్లూ అండి, బ్లూకి ఎల్లో బార్డర్, బ్లూకి ఎల్లో బార్డర్ వచ్చిందన్నమాట. ఇది వచ్చి రెడ్ అండి, రెడ్కి గ్రే బార్డర్ వచ్చింది, రెడ్కి గ్రే బార్డర్. ఇది వచ్చి ఎల్లో అండి, ఎల్లోకి గ్రీన్ బార్డర్. ఇది వచ్చి గ్రీన్ అండి, గ్రీన్కి బ్లూ బార్డర్ వచ్చింది. ఇది పెద్ద బార్డర్ అండి, దగ్గర దగ్గర 12 అంగుళాల బార్డర్ ఉంది చూసుకోండి ఇది. సో ఇందులోనే పింక్ అండి, చక్కటి బేబీ పింక్కి గ్రే ఇచ్చారు, అంత వైట్ గ్రే వైట్ బేబీ పింక్. సో ఈ కలర్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది కట్టుకుంటే చూసుకోవటానికి వీలుగా, అంటే టూ డార్క్ కాదు, డార్క్ కట్టమన్న వాళ్ళకి ఇది చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట ఇలాంటి కలర్స్. ఇప్పటి వరకు మీరు ఏనుగుల బార్డర్ చూశారు, సో దీనిలో వచ్చి యానిమల్స్ ఏమీ లేవండి. ఇది రెండు పక్కల కొండలంచు రంప మంచు వచ్చేసింది, ఇలా ఉందండి. ఈ ప్రింట్ కూడా బాగుందండి, మధ్యలో డైమండ్స్ ఇక్కత్తలాగా ఇచ్చారు. ఇది వచ్చి బేబీ పింక్కి వచ్చి గ్రే, గ్రే ఇచ్చారండి. ఈ కలరు ఈ డిజైన్ కూడా బాగుందండి. దీనిలోనే సన్నటి ప్రింట్ అండి, ఇది వచ్చి సన్నటి ప్రింట్ అన్నమాట, ఎల్లో, ఎల్లోకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారండి వైటు, సన్న ప్రింటు. దీనికి వచ్చి బ్లూ బార్డర్ ఇచ్చారండి, బ్లూ బార్డర్. ప్రతి దానికి పళ్ళు ఉంటుంది. ఇప్పుడు అదే సన్న ప్రింట్లో ఇది ఎల్లో శారీ అండి, ఎల్లోకి సన్నటి ప్రింట్ ఉంది. ఇక్కడ వచ్చి డైమండ్స్ ఉన్నాయన్నమాట. ఇంతకు మునుపు మీరు చూసిన వీడియోలో ఈ డైమండ్స్ బదులు చారలు ఉన్నాయి, ఇందులో వచ్చి డైమండ్స్ డిజైన్ ఉంది. సో ఇదే డైమండ్ డిజైన్లో బ్లూ అండి, ఇది ఆనంద బ్లూకి గ్రే కలర్ ఇచ్చారన్నమాట, సేమ్ అదే డిజైను కానీ కలర్ మార్పు ఉంది. ఇప్పుడు నేను ఈ చూపించేవన్నీ కూడా సన్న ప్రింట్ డిజైన్స్ అండి,
అంటే ఇంత మునుపు పెద్ద పెద్దవి చూపించాను డైమండ్స్ ఎక్కత్ ప్రింట్ లాగా. అయితే ఇవి వచ్చి అంత పెద్దవి కట్టమండి, సన్న ప్రింట్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా సూటబుల్ అన్నమాట. సో ఇది వచ్చి పెసరబద్ద గ్రీన్ మీద బ్లూ కలర్ అన్నమాట బార్డర్. ఇది ఇదే డిజైన్లో ఇది చూడండి, ఎల్లో చక్కటి ఎల్లోకి పెసరబద్ద గ్రీన్ ఇచ్చారన్నమాట బార్డరు, పెసరబద్ద గ్రీన్ అండి. ఇది వచ్చి బ్లూ అండి, ఆనంద బ్లూకి సేమ్ ప్రింట్ అది. ఇందాక చూపించిన డిజైన్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒకటే రకం అండి. ఇందులో వచ్చి ఎల్లో బార్డర్ ఉందండి. సో దీనిలో అసలు నెక్స్ట్ దీనిలో బ్లౌజ్ ఎలా ఇచ్చారు మీకు ఒకసారి బ్లౌజ్ కూడా నేను చూపిస్తున్నానండి. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు, ఇది సారీ. బ్లౌజ్ ఎలా ఉంటుందంటే బ్లౌజ్ చూడండి, సేమ్ సన్నటి ప్రింటు వైట్ మీద ఎల్లో ఇచ్చారన్నమాట. సో ఇది సన్న ప్రింట్ లైక్ చేసే వాళ్ళకి ఇవి బాగుంటాయండి. సో అదే సన్నటి ప్రింట్లో ఇది వచ్చి నిలు స్ట్రైప్స్ అండి, ఇట్లా జిగ్జాగ్గా జిగ్జాగ్ వేలో స్ట్రైప్స్ ఇచ్చారు. చక్కటి ఎల్లో బార్డర్ ఉందండి, ఇది చక్కటి ఎల్లో రంప మంచు, ఎల్లో బార్డర్లో కూడా రంప మంచు ఉండి పైన బుటా ఇచ్చారనమాట, చక్క చిన్న చిన్న బింది ఇచ్చారనమాట బటానీ చుక్కలాగా. ఇది కూడా సేమ్ అదేనండి, ఇది కూడా జిగ్జాగ్ డిజైన్ గ్రే పింక్, కానీ పింక్ మీద లైన్స్ ఇచ్చారు, రంప మంచు కాదు. ఇది ఇది వచ్చి ఎల్లో అండ్ బ్లూ, దీనికి రంప మంచు ఇచ్చారు. ఇది నిలువుగా ఉన్నాయండి చారలు, ఎలాంటి వాళ్ళు కట్టుకున్నా పొట్టి వాళ్ళు కట్టుకున్నా సరే పొడుగ్గానే కనిపిస్తారు నిలువు చారలు. సో అదే డిజైన్లో ఇది వేరే కలర్ అండి, చక్కటి పెసరబద్ద గ్రీన్కి ఎల్లో కలర్ ఇచ్చారనమాట. ఇలా వైట్ బేస్ ఉంటుంది ప్రతి దానిలో కూడా, వైట్ అనేది ప్రింట్లో కంపల్సరీ ఉంటుంది. ఇది వచ్చి రెడ్ అండ్ బ్లాక్ బార్డర్ అండి, రెడ్ అండ్ బ్లాక్ బార్డర్. రెడ్ కూడా రాణి రెడ్ రాణి అండి, చక్కటి కొంచెం పింక్ మిక్స్ అయ్యి ఉందండి, కాబట్టి బ్రైట్ రెడ్లా కొట్టినట్టుగా లేకుండా బాగుందన్నమాట. ఇది కూడా ఇది వచ్చి చక్కటి స్కై బ్లూకి ఇది కనకాంబరం కలర్ అండి, లైట్ పీఎం మామూలుగా పీచ్ కలర్ లైట్ కనకాంబరం కలరు బ్లూకి అండి ఇది. ఇవి ఇంతకు మునుపు వీడియోలో కూడా చూపించామండి, ఇది మళ్ళీ రీస్టాక్ అయినాయి అన్నమాట. సో ఈ కలర్స్ అప్పుడు పొందలేదు అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి దీనిలో. ఇది రెడ్ అండి, రెడ్ అండ్ బ్లాక్. ఇది ఇది వచ్చి ఎమరాల్డ్ గ్రీన్ అండి, ఎమరాల్డ్ గ్రీన్కి గ్రే ఇచ్చారనమాట. ఈ గ్రీన్ కూడా బాగానే ఉంటుందండి, బాటిల్ గ్రీన్ అది కాదు, సీ గ్రీన్ కాదు, ఇది ఎమరాల్డ్ గ్రీన్. ఇది వచ్చి బ్లూ అండి, బ్లూకి రత్నావళి బార్డర్ వచ్చింది, దీనిలో డిజైన్స్ ఉన్నాయి సేమ్ ఇంతకు మునుపు చూపించిందే, కలర్ వేరియేషన్లో ఉందన్నమాట ఇది. సో ఇంకా చూసామంటే వీటిల్లో బాతిక్ ప్రింట్స్ అండి, ఇవన్నీ ఇవన్నీ కూడా బాతిక్ ప్రింట్ డిజైన్స్. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, ఈ కాటన్లో ఎక్కడా కూడా ఇది సిల్క్ మిక్స్ అనేది లేదు. మరి హ్యాపీగా చాలా మెత్తగా ఉంటాయన్నమాట ఇవి కట్టుకున్నట్లయితే. ఇవి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి ఈ ప్రింట్ గురించి, ఈ క్లాత్ గురించి నేను వేరేగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది ప్రతి సమ్మర్లోనూ ప్రతి వాళ్ళు ఇది కట్టే ఉంటారు డెఫినెట్గా. సో వీటిలో కలర్స్ చూపిస్తున్నానండి, వీటన్నిటిలో కూడా బ్లౌజులు ఉన్నాయండి దీనిలో కలర్స్. ఇదండి ఇదొక కలరు, ఇదొక మట్టి కలర్ లాగా ఉంది, ఇది బ్లాక్ కాదండి, డార్క్ నావీ బ్లూ లాంటిది. ఇది వచ్చి రామా గ్రీన్ అండి, రామా గ్రీన్కి నావీ బ్లూ ఇచ్చారు, హ్యాపీగా మెత్తగా ఉన్నాయండి. ఆల్రెడీ వాళ్ళు వాష్ చేసి ఇస్తారండి బాతిక్ ప్రింట్, బాతిక్ ఇది ఒరిజినల్ బాతిక్ అండి, ఇది ప్రింట్ కాదు, వ్యాక్స్ బాతిక్ అన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ వ్యాక్స్ చేసి వాష్ చేసి మనకు వచ్చాయి కాబట్టి ఇందులో కలర్స్ పోతాయి అన్న డౌట్ అయితే అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి బ్రౌన్ అండి, బ్రౌన్కి మెరూన్ అన్నమాట, డార్క్ మెరూన్ ఇచ్చారు, ఇదంతా కూడా వ్యాక్స్ బాతిక్ అండి, ప్రింట్ కాదు. ఇది చూడండి
చక్కటి ఎల్లో అండి, గోల్డెన్ ఎల్లోకి రెడ్ అన్నమాట. ఇది వచ్చి వైన్ కలర్ అండి, వైన్ కలర్కి వచ్చేసి ఇది డార్క్ నాబీ బ్లూ లాంటిది అన్నమాట. ఇది కూడా బాగుంది, కలర్ కాంబో వచ్చి డార్క్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి. సో ఇందులో మీకు ఏది కావాలన్నా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి, వెంటనే రెస్పాన్స్ వస్తుందన్నమాట. మీకు మీ అడ్రస్ కూడా క్లియర్గా సెండ్ చేయండి. మీరు వెంటనే మీరు పెట్టిన వెంటనే అవైలబుల్ అన్న వెంటనే మీరు హోల్డ్లో పెట్టుకోవాలి. ఇంకా ఈవినింగ్ నైట్ అనేటప్పటికి అవి అయిపోవచ్చు అన్నమాట. సో కొంచెం తొందరపడి పెట్టుకోండి, కాటన్స్ కాబట్టి. ఇవి ఫ్యాషన్ పాయింట్ ఇస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్. ఓకే.